హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండగ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేవి ముగ్గులు, రంగులు, గొబ్బెమ్మలు, వాటితో పాటు పిండి వంటలు. ఆ పిండి వంటల్లో ఎక్కువగా చేసుకునేవి అరిసెలు. ఆ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. అందుకోసం 2 కేజీల బియ్యాన్ని తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. తెల్లవారి పొద్దునే ఆ నీరంతా వడగట్టుకొని మెత్తగా పిండి పట్టించుకోవాలి. పిండికి గాలాడనివ్వకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. పిండికి గాలాడితే పిండి చేదెక్కే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని పిండిని ప్రెస్ చేసి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక గిన్నెలోకి 1.5 కేజీ బెల్లాన్ని ఇలా దంచి తీసుకోవాలి. అందులోకి 1 చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గిన్నెను స్టవ్ మీద పెట్టి బెల్లంని కరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లాన్ని కరిగించేటప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఎక్కువ శాతం బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి ఇలా వడకట్టుకోవడం వలన ఆ నలకలేమి లేకుండా పాకం పట్టుకోవచ్చు. ఇందాక బెల్లం కరిగించుకున్న అదే గిన్నెలోకి ఈ వడకట్టుకున్న బెల్లం నీళ్లను పోసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేత పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే పాకం పట్టుకోవాలి. పాకం దగ్గర పడింది అనిపించినప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకొని అందులోకి కొంచెం పాకం వేసుకోవాలి. మరీ గట్టిగా ముదురు పాకం కాకుండా ఇలా పాకం వస్తే అరిసెలకు సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే పట్టించిన పిండిని పాకంలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపడం వల్ల పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇలా 2 కేజీల బియ్యానికి 1.5 కేజీ బెల్లం సరిపోతుంది. స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే బెల్లాన్ని తగ్గించి వేసుకోండి. ఇలా పిండంతా కలిపిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మా ఇంట్లో మేము ఇలా కట్టెల పొయ్యిని అరేంజ్ చేసుకున్నాం. పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 లీటర్ల నూనెని తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని ఇలా కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కొంచెం పిండి తీసుకున్న తర్వాత మొత్తం పిండి మీద మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న పిండిలో ఇలా కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తున్న పేపర్కు ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఒకవైపు కలర్ చేంజ్ అయిన తర్వాత మరోవైపుకి రొటేట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసుకోవాలి. ఇలా అరిసెల చెక్కలను తీసుకొని బయటకు తీసిన అరిసెను ప్రెస్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండంతా కూడా అరిసెలు చేసుకోవాలి. మన సంక్రాంతి పండుగకు అరిసెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.